వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ జీకే ఫిఫ్టీన్ తెలుగు ఇలాంటి జాబ్ అప్డేట్లో మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా గ్రూప్ సి మరియు గ్రూప్ డి ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకి మీరు ఓన్లీ టెన్ ట్వెల్త్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలు మనకి ఈ నోటిఫికేషన్లో స్టెనోగ్రాఫర్ పోస్టులని భర్తీ చేస్తున్నారు కాబట్టి మీరు ట్వెల్త్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలు స్టెనోగ్రాఫీలో మీకు నైపుణ్యత ఉండాలనేసి తెలియజేస్తున్నారు కానీ ఎటువంటి అనుభవం అవసరం లేదు మీకు జాబ్ ఎక్స్పీరియన్స్ అవసరమే లేదు స్టెనోగ్రఫీకి సంబంధించిన నైపుణ్యత ఉంటే చాలు దానికి సంబంధించిన విషయాలు మీకు తెలిసి ఉంటే చాలు మీకు నెలకి ముప్పై ఐదు వేలు తీసుకోవచ్చు ఈ జాబ్ వచ్చినట్లయితే మనకి ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్లు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి అలాగే పర్మనెంట్ జాబ్స్ సంబంధించి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా ఈ ఇలాంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీకు ఈ ఛానల్లో ఎప్పుడు కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటాం మీరు మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవాలనుకుంటే చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బిలైకాన్ని యాక్టివ్ చేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఏమంటే ఎవరు కూడా మిస్ అవ్వరు అంటే మీరు ఓన్లీ ఛానల్లోకి వెళ్ళి వీడియోలు చూడాల్సిన అవసరం ఉండదు మీకు డైరెక్ట్గా మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ మొబైల్లో పొందుతారు ఇలాంటి జాబ్ అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా చూసి అప్లై చేసుకోగలుగుతారు అలాగే అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఏపీటీఎస్ అలాగే మేల్ ఫిమేల్ అందరికీ కూడా మనకి ఈ పోస్ట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి గ్రూప్ సి పోస్టులకి ఫే ఫిమేల్ మేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు కానీ గ్రూప్ డి వాళ్ళకి మనకి మేల్ పర్సన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలనేసి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి లాస్ట్ వీడియోలో కూడా మనము పూర్తి డీటెయిల్స్ తెలియజేశాము కాబట్టి మీరు ఆ వీడియో చూసినట్లయితే ఈ వీడియోని స్కిప్ చేయండి చూడని వాళ్ళు తప్పకుండా చూసి అప్లై చేసుకోండి పూర్తి డీటెయిల్స్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ స్టెనోగ్రాఫర్ పోస్ట్లని మనకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వివిధ మంత్రిత్వ శాఖల మనకి విభాగాల్లో సంస్థల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అలాగే గ్రూప్ బి నాన్ గెజిటెడ్ గ్రేడ్ డి వచ్చి గ్రూప్ సి పోస్టులని భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను కోరడం జరుగుతుంది స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టులకి మాత్రం ఇక్కడ చూసారంటే మీరు ఓన్లీ మెయిల్ పర్సన్స్ మాత్రమే డి పోస్టులకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టీ పోస్టులకి అప్లై చేసుకోవాలనేసి మనకి క్లారిటీగా ఇచ్చారు అలాగే మనకి ఖాళీలు అనేవి కేంద్ర ప్రభుత్వ శాఖలో ఏర్పడే ఖాళీలను బట్టి మనకి పోస్టుల సంఖ్య అనేది నిర్ణీత సమయంలో వెల్లడిస్తారనేసి ఇవ్వడం జరిగింది అంటే మీకు ఎలా అనుకోకపోయినా మనకి టూ థౌజండ్ వేకెన్సీస్ దాకా మనకి అవైలబుల్గా ఇవ్వడం జరుగుతుంది అర్హత చూసుకున్నట్లయితే మీరు ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు స్టెనోగ్రాఫీలో నైపుణ్యం ఉండాలనేసి తెలియజేస్తున్నారు దరఖాస్తు చేసుకునే వాళ్ళకి నైపుణ్యత అయితే ఉండాలి వయసు చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేట్ సి గ్రేడ్ సి పోస్ట్లకి వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపల మీ ఏజ్ ఉండాలి గ్రేడ్ గ్రేట్ పోస్ట్లకి అయితే మనకి ఏ పద్దెనిమిది నుంచి కూడా ఇరవై ఏడు సంవత్సరాల లోపల మీకు వయసు అయితే ఉండాలి ఈ ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అలాగే స్టెన్ ఫీ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు అలాగే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది దరఖాస్తు మనకి చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ దరఖాస్తు ఫీజు కూడా ఇవ్వడం జరిగింది అంటే హండ్రెడ్ రూపీస్ అనేది జనరల్ పర్సన్స్ అలాగే ఓబీసీ పర్సన్స్ అయితే మనకి పే చేయాల్సి ఉంటుంది మనకి ఫిమేల్ పర్సన్స్ కి ఎస్సీ ఎస్టి ఎక్స్ సర్వీస్ మెన్ అలాగే ఫిజికల్లీ హ్యాండికాప్డ్ పర్సన్స్కి మాత్రం ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక్క రూపాయి ఖర్చు ఉండదు మీరు అప్లై చేసుకోవడానికి తప్పకుండా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు మీరు ట్వెల్త్ క్లాస్ అర్హత ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఏపీ తెలంగాణలో మనకి పరీక్ష కేంద్రాలు కూడా మీ సొంత జిల్లాల్లో కూడా మీకు ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది మీరు ఎటువంటి దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే గుంటూరు కర్నూలు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ వరంగల్లో ఈ జిల్లాల్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మనకి తొమ్మిదవ నెల మనకి ఐదో తేదీ లోపలే మీరు అప్లై అయితే చేసుకోవాలి అంటే సెప్టెంబర్ ఐదో తేదీ లోపలే మీరు అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మనకి కంప్యూటర్లో మనకి అదైతే పరీక్ష షెడ్యూల్ చూసుకున్నట్లయితే నవంబర్లో ఇవ్వడం జరుగుతుంది మీకు తెలియచేస్తారు అంటే ఇక్కడ ఇచ్చిన ఈ వెబ్సైట్ ద్వారా మీకు కంపల్సరీ మీకు ఎగ్జామినేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా తెలియజేస్తూనే ఉంటారు మీరు ఈ వెబ్సైట్ని మీరు వ్యూ చేస్తూ ఉండాలి తప్పనిసరిగా మనకి ఈ వెబ్సైట్ అలాగే ఈ నోటిఫికేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అన్ని లింక్స్ కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎటువంటి డౌట్స్ లేకుండా పూర్తి డీటెయిల్స్ చదివి తర్వాత అప్లై చేసుకోండి మీకు అర్హతలు ఉన్నట్టయితే ఇలాంటి జాబ్ సబ్జెక్ట్స్ మరిన్ని మీరు మిస్ అవ్వకుండా ఈ ఛానల్లో చూసి అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్లెక్కని యాక్టివ్ చేసుకుంటే అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోగలుగుతారు